నమస్తే అండి అందరికి. హాయ్ అండి, ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఉందండి. మేము స్టెప్ బై స్టెప్గా ఒక 30,000తో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. అలాగే ఈరోజు స్టెప్ బై స్టెప్గా ఒకటేసారి మనకి బ్యాక్గ్రౌండు లేదు, అలా అనేసి మనకి అసలు తెలియని ఫీల్డ్ అండి, మొత్తం కంప్లీట్గా తెలియకుండా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఒడిదుడుకులు ఉన్నాయి, ఇందులో లాభ నష్టాలు ఉన్నాయి, అన్ని రకాలుగా మేము ఈ స్టేజ్ వరకు రావడానికి మాత్రం మీ సపోర్టే అండి. ఎందుకంటే ఏదైనా విషయాలు తప్పుగా ఉన్నా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరే ఇలా చేయండి అలా చేయండి అనేసి చాలా సజెస్ట్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. మెసేజెస్ అటు ఇటు ఉన్నా కానీ కొంచెం మా దగ్గర నుంచి లేట్ రిప్లై రావడం కానీ డిస్పాచ్ లేట్ అయినా ఎలాంటి జరిగినా కూడా చాలా మంది మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేశారు, దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఇన్వెస్ట్మెంట్ తక్కువే, ఎక్స్పీరియన్స్ తక్కువే, జస్ట్ ఏంటంటే ఫ్యాషన్ ఉంది మాకేంటంటే తిను ఫ్యాషన్ డిజైనర్, సో మనం ఇందులోనే చేసుకోవాలి, బాగా చేయాలి, మంచి బ్రాండ్ క్రియేట్ కావాలనే ఒక ప్యాషన్తోనే స్టార్ట్ చేసాం. చిన్న బిజినెస్తో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అండి. ఈ 4 ఇయర్స్లో చాలా చాలా కష్టపడితేనే ఇప్పుడు ఇంత మీకు ఇన్ని రకాలుగా మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఫ్యాబ్రిక్స్ అయినా కొత్తవైనా ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడం కానీ, ఎంత ఒక్కొక్క ఫ్యాబ్రిక్స్లో 1000s of meters డిస్పాచ్ చేయడం కానీ, ఇదంతా కూడా చాలా కష్టపడితేనే వచ్చింది. ఇప్పుడు మీకు కూడా ఈజీగా ఉండాలి, మాకు కూడా కొంచెం ఈజీగా ఉండాలి, ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి, ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అని చెప్పేసి ఈరోజు మేము ఒక కొత్త శుభవార్తతో మేము ముందుకు వచ్చాము. అది ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాము. శుభవార్త వచ్చేసి మీకు థంబ్నెయిల్ మీద చూస్తే కూడా తెలిసే ఉంటుందండి, ఈరోజు అయితే ఫైనల్గా వెబ్సైట్ అయితే లాంచ్ చేయబోతున్నాము. దీనికి కూడా చాలా కష్టపడ్డామండి. ఆల్మోస్ట్ 2.5 మంత్స్ పట్టిందండి ఇది వెబ్సైట్ లాంచ్ చేయడానికి, అంటే తయారు చేయడానికి. మామూలు ఏంటంటే ఒక పర్టికులర్ ప్రొడక్ట్ అనుకోండి, ఒక బాక్సెస్లా ఉండే ప్రొడక్ట్ కానీ, శారీస్ కానీ, రెడీమేడ్ ఐటమ్స్ అనుకోండి, ఈజీ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ మనం జస్ట్ 1 ప్రొడక్ట్ యాడ్ చేస్తాము, అది డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. లేదు ఒక కాంబో లాగా 3+1 మీటర్స్ అట్లా ఒక కాంబో లాగా ఉంటే ఈజీ ఉంటుంది. కానీ మనదేంటంటే మేము ఇందులో ఏం చేసామంటే, ఇప్పుడు మనకు వాట్సాప్ చేసినప్పుడు మీరు ఒక 1 మీటర్ కూడా కొనాలనుకుంటారు, 0.5 మీటర్ కూడా కొనాలనుకుంటారు, అందరూ కూడా కొంబో కొనాలని రూల్ లేదు కదా, మేము 1 మీటర్ ఫ్యాబ్రికే కొనాలనుకుంటారు, అది కూడా కొనుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి, వాళ్లకు షిప్పింగ్ దగ్గర కూడా ప్రాబ్లం రావద్దు, అలానే మాకు కూడా నష్టం జరగద్దు. అలా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీకు ఏమంటారు దాన్ని మీకు ఈజీగా ఉండాలి, మాకు మాకు ఈజీగా ఉండాలి. మీకు నేను కొనేటప్పుడు కూడా మీకు అంత డిఫికల్టీ అనిపించద్దు, అరే ఏం వెబ్సైట్ రా బాబు, అది ఏం అర్థం కావట్లేదు, ఎలా కొనాలో డిలీట్ లేదు, అలాంటివి కాకుండా చాలా కేర్ఫుల్గా ఎన్నో ఆప్షన్స్ అంతా మీకు ఈజీగా ఉండేలాగా డిజైన్ చేసామండి. ఇది మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఎలా కస్టమైజేషన్ ఉంటుందో ఇందులో కూడా కస్టమైజేషన్ లాగా చేసుకున్నాం కాబట్టి ఇన్ని రోజులు పట్టింది. మన ఫ్యాబ్రిక్స్ అయితే మనం సెట్ వైజ్గా చూపిస్తాం, బ్లౌజ్ ఒకటి, లెహెంగా ఒకటి చూపిస్తాం కదా, అది రెండు కలిపి ఎలా క్లబ్ చేసుకొని పర్చేస్ చేసుకోవాలి, ఎందుకంటే అందరికీ మిక్స్ చేసుకోవడం అంటే మ్యాచింగ్ చేసుకోవడం తెలియదు కాబట్టి మేము వీడియోలో ఎంత ఈజీగా చూపించి డ్రెస్ ఫోటో పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోండి అని చెప్తున్నామో అదేవిధంగా మీరు వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకునే విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చాము. ఈ మనకి ఈ వెబ్సైట్ పర్చేజ్ కూడా నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తామండి, అంటే ఎలా మనం అంటే ఎలా వెళ్ళాలి వెబ్సైట్లోకి, ఎలా వెళ్తాము. ఒక కోంబే తీసుకున్నారు మనం ఏంటంటే, మన తసర్లో మనం థీమ్స్ వేస్తాం, దాని బ్లౌజ్ ఉంటుంది, దాని లెహెంగా ఉంటుంది, సో సపరేట్ సపరేట్గా కాకుండా ఒకేసారి ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా క్లియర్గా మీకు స్క్రీన్ మీద మళ్ళీ మెన్షన్ చేస్తాము. ఎందుకంటే వాట్సాప్ కూడా తగ్గిద్దాం అనుకుంటున్నామండి, అసలు రిప్లై ఇచ్చే పాసిబిలిటీ లేకుండా అంత హెవీ రష్ మెసేజెస్ అయితే వస్తున్నాయి, హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ కూడా, రిప్లై ఇవ్వడానికి కూడా ఇద్దరు ముగ్గురు డివైసెస్లో చేయడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. 3 నెంబర్స్ ఉండేసరికి ఒక్కొక్కరు 3 నెంబర్స్లో పెట్టడము, అలాగే డబుల్ ఆర్డర్స్ వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చాలా అండి. ట్రిపుల్ ఆర్డర్స్ కూడా డబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొందరేమో 6300కి పెడుతున్నారు, కొందరేమో 799కి పెడుతున్నారు, కానీ దాంట్లో వాళ్ళది ఒక పేరు ఉంటుంది, దీంట్లో ఒక పేరు ఉంటుంది, సో మా వాళ్ళు ఏంటి ముగ్గురు వేరే వాళ్ళు చేస్తున్నారు, సో ఎవరి దాలు ఆర్డర్ రాస్తున్నారు, ఎవరి వాళ్ళు చేస్తున్నారు. కానీ కొంత కస్టమర్ చాలా చాలా థ్యాంక్స్ అండి, ఎవరికైతే డబుల్ వచ్చినాయో వాళ్ళు జెన్యున్గా, సార్ మాకు డబుల్ వచ్చిందండి, మీరు తెలుసుకోకుండా చూసుకోకుండా పంపించారేమో అని చెప్పేసి అందరూ రిటర్న్ చేశారండి. వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు కూడా ఆన్లైన్ మాకు ఎలాగో తెలియదు ఎలా వెళ్ళింది అనేది ఏంటి మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అంతే జెన్యున్గా మా కస్టమర్స్ ఏంటంటే మరే మా మేడం వాళ్ళతో ఇక్కడ నుంచి డబుల్ వచ్చింది అని అదే జెన్యున్గా ఆల్మోస్ట్ ఒక 5-6 థౌజండ్ వర్తున్న వాల్యూస్ ఉన్న 10,000 వర్తున్నా కూడా వాళ్ళు కొంచెం కూడా అది 10,000 వర్త్ కదా ఎందుకు చెప్పాలి అనుకోకుండా, మాకు 10,000 వర్త్ వచ్చిందండి, దీన్ని మరి ఎట్లా షిఫ్ట్ చేయాలో చెప్పండి, మీరు తీసుకుంటారా ఏంటండి అని అంటే అలా వాళ్ళకు వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేసి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలా అంటే చాలా జరిగాయి, ఎందుకంటే మీకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వని వాళ్ళు ఉన్నారో ఎవరు తెలియదు, అలా అనుకోవద్దని అలా ఉండొద్దని అనుకుంటున్నాను, కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి కదా. నాకు ఏంటంటే రిప్లైలు ఇవ్వడం కష్టమవుతుంది, డిస్పాచ్కి కష్టమవుతుంది, అట్లీస్ట్ ఒక రోజు ఇంతకుముందు అంటే కొన్ని ఆర్డర్స్ ఉన్నప్పుడు మాకు ఈజీ అయిందండి, అంటే రిప్లై చేయగలిగాము, అవి చేయగలిగాము, మేము కంట్రోల్ చేసుకోగలిగాం. కానీ ఇప్పుడు ఉన్న మెసేజెస్కి పర్ డే ఆల్మోస్ట్ ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ పెడితే 1000 మీటర్స్ వెళ్తుందండి.
ఇంకా అవన్నీ డిస్పాచ్ చేయడం కానివ్వండి, రిప్లైలు ఇవ్వడం, ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే కస్టమర్స్ కూడా బాగా రెస్పాన్స్ అవుతున్నారు, మంచి సపోర్ట్ కూడా చేస్తున్నారు. అయితే ప్రీవియస్గా మేము సూరత్కి వెళ్ళాం కదా, ఆ టైంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి. మేమైతే ఇక్కడ వర్క్ అంతా సెట్ చేసాము, వెళ్ళిపోతుందిలే, మేము వీడియోస్ చేస్తే సరిపోతుంది, ప్యాకింగ్స్ వెళ్ళిపోతున్నాయని అనుకున్నాం, డైలీ ఫాలోఅప్ చేసుకున్నాం. కానీ మేము అక్కడ ఉండడం వల్ల స్టాఫ్ చేసిన మిస్టేక్స్ కానివ్వండి, వాళ్ళు వర్క్ చేయకపోవడం, డిలే చేయడం, 1 మంత్ అలా కూడా డిలే చేసి అది మాతో చెప్పకపోవడం, మేము అడుగుతుంటే మేము చేసేస్తున్నాము, డిస్పాచ్లు అయిపోయినాయి అని చెప్తున్నారు, కానీ అసలు చేయని విషయం కూడా మాకు తెలీదు. మళ్ళీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకుంటే, మేము మొబైల్స్ తీసుకొని చార్ట్ హిస్టరీ చూసుకుంటే తప్ప అసలు మిస్టేక్స్ ఏంటని తెలియకుండా అంత కవర్ చేసి మరీ కొంచెం డిస్టర్బ్ చేశారండి. ఇంకా దాని నుంచి తేరుకోవడానికి చాలా టైం పట్టింది, 1 మంత్ వరకు ఆల్మోస్ట్ ఆ కంప్లైంట్స్ అన్నీ చూసుకోవడానికి సరిపోయింది. అసలు దాంట్లో చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందండి. ఏంటంటే వాళ్ళని కూడా ఏమనలేము, డబ్బులు కట్టారు కదా ఒక్కొక్కరు 5,000-6,000 మమ్మల్ని నమ్మి, మమ్మల్ని చూడకుండా మా ఫేస్ తెలియదు ఏం తెలియదు, ఊరికైనా యూట్యూబ్లో వీడియో చూసేసి 5,000-6,000-10,000 వాల్యూ పర్చేజ్ చేసిన వాళ్ళకు 10-15 డేస్ అయినా 20 డేస్ అయినా వాళ్ళకి ఏ రెస్పాన్స్ లేకపోవడం, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం అలాంటివి చాలా జరిగాయి. అంత పర్చేస్ చేసిన వాళ్ళు అంత నమ్మకంగా మనల్ని నమ్మి 20,000 రూపాయలు మనకు కట్టిన వాళ్ళని అలా ఉన్నారు కస్టమర్స్. ఒక 20,000 పర్చేజ్ చేసిన కస్టమర్ కూడా బాధపడ్డారు, ఎందుకంటే ఏంటండి ఇంత పర్చేజ్ చేసాం మినిమం రెస్పాన్స్ అని. మళ్ళీ ఒక్కొక్కరికి అండి ఆల్మోస్ట్ మేము ఆ స్టాఫ్ అంతా తీసేసి ఒక్కొక్కరికి ప్రతి ఒక్క కస్టమర్కి కాల్ చేసామండి, అందరికి కాల్స్ చేసి పర్సనల్గా మేము అందరికీ ఎక్స్క్యూజ్ చేసుకోండి, మేము పర్సనల్గా మళ్ళీ తర్వాత ఇంకా మెసేజెస్ మొత్తం కూడా నేను పర్సనల్గా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతిదీ చెక్ చేసామండి, అంటే పాత చార్ట్స్ ఉన్న చార్ట్స్ ఏంటి ఎక్కడెక్కడ ఏం జరిగాయి మిస్టేక్స్ అని అన్ని చెక్ చేసుకుని చాలా పార్సల్స్ మిస్ అయ్యాయి, వాళ్ళందరికీ రిఫండ్స్ ఇవ్వడమా, వీలైతే ఫ్యాబ్రిక్స్ చేయడమా, ఇలా ఆల్మోస్ట్ 1.5 మంత్స్ సఫర్ అయ్యామండి. ఆ తర్వాతే ఇంకా అప్పటికి మేము అనుకున్నాం, అప్పుడే మాకు రాగానే నాకు అర్థమైంది సరిగా లేదు, మనం ఇలా కుదరదు, ఇలా వేరే వాళ్ళకి నెంబర్స్ ఇచ్చి వేరే వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి రిప్లై ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని మాకు అనిపించింది. వెబ్సైట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మా ఫ్యాబ్రిక్స్కి ఈ వెబ్సైట్కి చాలా ప్రాబ్లం అయిందండి. అంటే వెబ్సైట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అమెజాన్లోకి వెళ్తాము, ఏదైనా ఇప్పుడు ఒక కమర్షియల్ దాంట్లోకి వెళ్తాము ఏంటంటే మనకు ఒక ఫోన్ కావాలి, ఒక శారీ కావాలి, ఇది కావాలని డైరెక్ట్ యాడ్ చేసుకుంటాం. మాదేంటి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సింపుల్, ఈరోజు డ్రెస్ చూపిద్దాం అనుకుంటున్నాం, దీనికి మనం లెహంగా ఫ్యాబ్రిక్ చూపించాలి, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూపించాలి, డ్రెస్ మోడల్ చూపించాలి. సో ఇవన్నీ దగ్గర నుంచి మనం 0.5 మీటర్ ఇస్తాం, మన దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మళ్ళీ మీకు ఏదో మీకు ఖచ్చితంగా ఇన్ని కొనాలి కాదు, 0.5 మీటర్, 1 మీటర్, 2 మీటర్ అలా అన్ని డివిజన్స్లా ఉండాలి. మళ్ళీ వాళ్ళందరికీ ఈక్వల్గా షిప్పింగ్ కూడా ఉండాలి, ఎందుకంటే మాకు కూడా షిప్పింగ్ ఛార్జెస్, మాది ఆల్రెడీ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి, షిప్పింగ్ ఛార్జెస్ మా మీద పడకుండా, మళ్ళీ వాళ్ళకి ఎక్కువ పడకుండా ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఆల్మోస్ట్ సెట్ చేసామండి. 2.5 మంత్స్ కష్టపడ్డాం, ఇప్పటికి సెట్ అయింది, ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు, సజెషన్స్ ఇస్తూ ఉంటే మేము కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. మాక్సిమం సెట్ చేసాము, ఎందుకంటే మా వల్ల కావట్లేదండి ఇంకా రిప్లైలు, ఎందుకంటే ఒక రోజుకి 1,000 మీటర్స్ అమ్మినప్పుడు మీరు జస్ట్ అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను ఒక 1,000 మీటర్ ఒక డేలో 500 మీటర్ 600 మీటర్ సేల్ అయ్యింది అంటే యావరేజ్ ఒక పర్సన్కి 5 మీటర్స్ వేసుకున్న ఎన్ని ఆర్డర్స్ వస్తాయండి. సో అంతమంది ఆర్డర్స్కి రిప్లైలు ఇవ్వడం, ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనది మాన్యువల్ అండి, మాన్యువల్గా అడ్రస్ రాయడానికి అవ్వట్లేదండి అస్సలే. ఒక్కరోజులో ఎన్ని అడ్రస్ రాస్తామా అంటే అది అలా మస్తు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అలా అని చెప్పేసి కొంతమంది అంటారు, మీరు ఎందుకండి అంతమంది పైన వీడియోస్ పెడతారు ఎందుకు అని చెప్పేసి అంటారు. కానీ మా పని వీడియోస్ పెట్టడం కదా అండి, వీడియోస్ పెట్టకుంటే మళ్ళీ యూట్యూబ్ నెక్స్ట్ మా వీడియో సజెస్ట్ చేయదు, కంటిన్యూషన్ మిస్ అయింది అంటే యూట్యూబ్లో మనం మేము వీడియో పెట్టిన సజెషన్లోకి వెళ్ళదు. అలానే కొనుక్కుంటున్నారు కూడా, ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసి ఆగట్లేదు, మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టేస్తే మళ్ళీ అడుగుతున్నారు కూడా ఇంకా వీడియో ఎప్పుడు పెడతారు అనేసి, చాలా మంది అడుగుతూనే ఉన్నారు, అలా కూడా వీడియో పెట్టాల్సి వస్తుంది. అలా పెడుతున్నాము, కానీ ఏంటంటే మళ్ళీ ఏమంటే వీడియోస్ పెట్టడం వల్ల యాడ్ చేస్తున్నారు అని, అంటే ఆల్రెడీ షిప్పింగ్ కట్టి ఉంటారు, నిన్ననే కట్టాం కదండి ఇది దాంట్లో యాడ్ చేయండి, ఇది దాంట్లో యాడ్ చేయండి. ఆ యాడింగ్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ రాస్తారు కదా, ఒకరు రాశారనుకోండి ఇంకోటి చూడట్లేదు, అలా మిస్ అయిపోతుంది, యాడ్ చేయడం కుదరట్లేదు మాకు, అలా మిస్ అయినా ఉంటున్నాయి. వాళ్ళకి అందరికి షిప్పింగ్ వాళ్ళు వేయరు, మళ్ళీ ఫ్యాబ్రిక్ మా దగ్గర ఉండిపోతుంది, మళ్ళీ మీ షిప్పింగ్ మీట్ పంపించాల్సి వస్తుంది. సో ఇలా వాట్సాప్ వల్ల మాకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అందుకనే ఇంకా వెబ్సైట్లోకి వచ్చామండి. సో దీనికి కూడా మీ అందరి సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం అండి, ఎందుకంటే మీ కొంచెం కొత్తగా ఆటకి ఇప్పుడు అంటే మీకు కొత్త కాదు, ఎందుకంటే ఆల్రెడీ అందరూ వెబ్సైట్లో పర్చేస్ చేస్తున్నారు, మీ అందరికి తెలుసు, మాకు చాలా కొత్త ఇది వెబ్సైట్ అనేది మాకు చాలా కొత్త కాబట్టి మీరే మాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మీరే మాకు ఫస్ట్ నుంచి కూడా మీరే దారి చూపించారు. ఇప్పుడు డిజైన్స్కైనా మేడం ఇలాంటి డిజైన్స్ చేయండి, మేడం ఇలా మీరు చేయకండి, ఇలా క్వాలిటీ సరిగా రావట్లేదు మేడం, ఈ ఫ్యాబ్రిక్ బాగుంది. ఇప్పుడు మన వెబ్సైట్లో పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రం స్పెషల్ ఆఫర్ పెడుతున్నామండి, ఈరోజు ఫ్యాబ్రిక్ చూపించబోయే ఫ్యాబ్రిక్ మాత్రం
మనకి 90 రూపీస్ పర్ మీటర్ పడుతుంది. అది వెబ్సైట్లో మీరు పర్చేస్ చేసినట్లయితే దాని గురించి తను చెప్తాడు. యాక్చువల్ ఏంటంటే మనం ఈరోజు వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి వెబ్సైట్ లాంచింగ్లో ఆఫర్ అండి. ఇది ఒకరోజు కానీ కాదు, ప్రతి యూజర్కి ఎవరైతే ఫస్ట్ పర్చేస్ చేస్తారో, మా వెబ్సైట్లో ఫస్ట్ పర్చేస్ చేస్తారు కదా మీరు, ప్రతి ఫస్ట్ పర్చేస్కి ఎవరైతే ఫస్ట్ పర్చేస్ చేస్తారో 10% డిస్కౌంట్ వస్తుంది ఓవరాల్ బిల్ మీద. మీరు దాంట్లో మినిమం వాల్యూ లేదండి, మీరు 100 రూపీస్ కొన్నా 10 రూపీస్, ఆ 10 రూపీస్ మైనస్ అయ్యి 90 రూపీస్కే మీకు బిల్ వస్తుంది ఫైనల్ బిల్ మీద. ఫైనల్ బిల్ మీద 100 రూపీస్ ఫైనల్ బిల్ అయింది అనుకోండి, మీకు 90 రూపీసే బిల్ వస్తుంది. అంతేగాని మీరు మినిమం 1000 కొనాలి, 10,000 కొనాలి అలాంటిది కూడా లేదు. మీరు ఏమైనా కొనుక్కోండి, ఏ ఫ్యాబ్రిక్ అయినా కొనుక్కోండి, ఈ రూపీస్ ఇది 100 రూపీస్ ఫ్యాబ్రికే కొనుక్కోండి, 100 రూపీస్ ఫ్యాబ్రిక్ కొన్నా కూడా మీకు 10% డిస్కౌంట్ ఇస్తామండి. ఇప్పుడు ప్రీవియస్గా కాటన్స్ పెట్టాం 100 రూపీస్లో, అవి కూడా స్టాక్ అయితే ఉన్నాయి, అవి కూడా మీరు వెబ్సైట్ త్రూ కొనుక్కుంటే మాత్రం మీకు 90 రూపీస్కే వచ్చేస్తుంది. అన్నీ ఉన్నాయి, అన్ని ఆల్మోస్ట్ ఒక 50 ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేసామండి మన ఫ్యాబ్రిక్స్, అయితే 50 టైప్స్ యాడ్ చేసాము. సో ఆ 50 టైప్స్లో మీరు ఏదైనా కొనుక్కోండి, 100 రూపీస్దే కాదు. ఇప్పుడు మనది వాట్సాప్లో కొంటే మాత్రం ఆఫర్ రాదు వాట్సాప్లో మీరు, అందుకనే వెబ్సైట్లోకి వెళ్ళండి. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అయితే మీకు తెలిసే ఉంటుంది అందరికీ ఆల్రెడీ మీరు అన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి, జస్ట్ మీరు వెళ్ళి లాగిన్ అయ్యారంటే మీ ఫస్ట్ పర్చేస్లో మీకు ఆటోమేటిక్గా 10% డిస్కౌంట్ అవుతుంది. మీరు ఏది కొన్నా 10% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే 15,000 దాటి పర్చేస్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి. ఇప్పటివరకు అయితే మేము ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ పెట్టలేదు, కాకపోతే ఇంకా మీరు వెబ్సైట్ ద్వారా కొంటే మాత్రం 15,000 అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది. అవునండి, అది ఇంకా 15,000 ఎందుకంటే మా దగ్గర 15,000 బిల్ అనేది నార్మల్గా అవుతూనే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఏంటి మరి నేను ఎక్కువ కొంటున్నాను కదా నాకేంటండి అని వాళ్ళకి కూడా క్వశ్చన్ రావచ్చు. అరే మాకు కూడా వాళ్ళకి ఏం చేయాలనుకుంటే మాకున్న ప్రాఫిట్లో మేము చేయగలిగితే అంటే ఫ్రీ షిప్పింగ్ ఇద్దాం, అది కూడా మా వెబ్సైట్ ద్వారా తీసుకుంటే. ఎందుకంటే మాకు ఫస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా నేను వెబ్సైట్లోకి మార్చాలండి మాకు, ఎందుకంటే మా వల్ల కావట్లేదండి వాట్సాప్లో రిప్లై ఇవ్వడం మా వల్ల కావట్లేదు, ఆ ఫాలోఅప్ చేసుకోవడం అవ్వట్లేదు, ఏది అవ్వట్లేదు అండి. ఎక్కువ డబుల్ డబుల్ ఆర్డర్స్ అయిపోతున్నాయి, ఎక్కువ మెసేజెస్ రావడం, ఇవన్నీ కూడా అసలు అవ్వట్లేదు, టైమింగ్సే సెట్ అవ్వట్లేదు. ఇంకా ఈ అడ్రస్లు రాసినప్పుడు అయితే అసలుకి వేరే డివైస్లో రిప్లైలు ఇద్దామన్నా కూడా హ్యాంగ్ అయిపోతుంది అసలు, అన్ని హెవీ మెసేజెస్ రావడం. చూడండి ఈరోజు 31st మేము రాసేది ఎక్కడ ఉన్నామంటే 28th డేట్లో ఉన్నామండి, అంటే అర్థం చేసుకుని 3 డేస్ బ్యాక్ ఉన్నాం. ఆల్మోస్ట్ 3 డేస్ బ్యాక్ అంటే అరౌండ్ ఒక 300 ఆర్డర్స్ ఉంటాయండి. సో మీరు ఇలా చూడండి, అది మళ్ళీ డ్యామేజ్ చూసుకోవాలి ఫ్యాబ్రిక్ ప్రతి మీటర్లో కూడా, ఎక్కడ డ్యామేజ్ రాకుండా చూసుకోవాలి. అలా పంపించిన జాగ్రత్తగా చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ ఉంటాయి, అవి అర్థం చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ కస్టమర్స్ ఉన్న వాళ్ళు అయితే అర్థం చేసుకుంటున్నారు, కానీ కొత్త వాళ్ళకైతే అర్థం కాదు కదా మీరు ఇంత తక్కువ ప్రైస్ పెట్టిందే డ్యామేజెస్ పెట్టడం కోసం అనేసి అలా నెగిటివ్గా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని మీటర్స్ కట్ చేసేటప్పుడు మేము స్టాఫ్ని కూడా ఏం అనలేమండి, ఒకటే రోజు 1000 మీటర్స్ 500 మీటర్స్ కట్ చేయండి కట్ చేయండి పాయింట్లో వాళ్ళు కూడా కొంచెం అలసిపోతారు, ఆ టైంలో వదిలేస్తారు చూడకుండా అరే కట్ చేద్దాంలే అని కొంచెం, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అలసట వస్తుంది, అలా మిస్టేక్ అవుతూ ఉన్నాయి. అలా మీకు అది కూడా కావద్దు అనుకుంటే మాకు రాయడం ఉండొద్దు. మెయిన్గా ఏంటంటే వాట్సాప్ అయితే ఆ వాట్సాప్ ఆర్డర్స్ అన్ని తీసుకోవాలి, మళ్ళీ వాటిని ఆ డిసప్పియర్ ఆప్షన్ వల్ల కూడా ఈరోజు ఆర్డర్ పెడతారు వాళ్ళు డిసప్పియర్ ఆప్షన్ ఆన్ చేసుకుంటారు, రేపటికి మొత్తం డిలేట్, ఏం డేటా ఉండదు, వాళ్ళ ఆర్డర్ ఏమైందండి అంటారు కదా అండి, మీకు డేటా లేదంటే మా డేటా లేదు మా డబ్బులు తీసుకున్నారు, డేటా లేకుంటే మా వాళ్ళు రిప్లై చేసేటప్పుడు మర్చిపోయి ఎప్పుడో ఒకసారి పొరపాటు దాంట్లో అది చేసుకుంటే దాంట్లో అది మా సైడ్ నుంచి కూడా ఒకసారి జరిగింది, మన ఒక 4 డేస్ బ్యాక్ అలానే జరిగింది అండి 7995 మొబైల్లో అలానే జరిగింది. వాళ్ళందరూ కూడా మీరు ఎందుకు డేటా ఉండదు, మీరే ఆన్ చేసుకున్నారు, మీరు ఆన్ చేసినట్లు మాకు తెలియదు, పిల్లలు రిప్లై ఇస్తున్నప్పుడు వాళ్ళు తెలియకుండా ఎప్పుడో అది టచ్ అయింది, అది ఎమ్మట ఆఫ్ చేసినా కూడా ఆల్మోస్ట్ ఆ చార్ట్స్ అన్ని, ఎందుకంటే ఒక్క రోజు ఉన్న మెసేజ్ అన్నిటికీ 24 అవర్స్ డిసప్పియరే ఉంది, అది ఇంకా పోట్లేదు, అన్ని చార్ట్స్ డిలీట్ అయిపోయి అంటే మళ్ళీ రికవరీ చాలా ప్రాబ్లమ్ ఉందండి. వాళ్ళందరినీ అడిగేటప్పుడు కూడా వాళ్ళకు ఎవరైనా డబ్బులు కట్టినప్పుడు ఊరికే మీ డేటా పెట్టండి మీ డేటా పెట్టండి అంటే ఎవరికైనా కొమ్ము వస్తుంది. నేను పర్సనల్ గా నేనైనా సరే కస్టమర్ గా మేము కూడా అర్థం చేసుకుంటాం, నేను కూడా అది అనుకుంటాం కదా ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నారు వీళ్ళు, అసలు వీళ్ళు మా డేటా కూడా లేదు అని చెప్పేసి అంటారు కాబట్టి ఇవన్నీ మాకు వద్దు, ఇంకా ఈ వాట్సాప్ గొడవద్దు, ఈ రాయడాలు వద్దు, ఈ మిస్టేక్లు వద్దు, ఏమొద్దు అంటే మీరు హ్యాపీగా మా వెబ్సైట్లో ఆన్ చేసుకోండి. మీకు కూడా చాలా మంచిగా అండి, ఇప్పుడు మీ వీడియో పెడతాం మీ రిప్లై సరిగి ఇవ్వలేదు అనుకోండి, ఒక 2-3 అవర్స్కి ఇచ్చామనుకోండి, 4 అవర్స్కి ఇస్తాం 5 అవర్స్కి ఇస్తాం మీకు స్టాక్ అయిపోతుంది, అప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అనుకోండి మీరు మీ దగ్గరనే ఉండి ఎట్ ఏ టైం మీరు అందరూ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది, అంటే ఇప్పుడు మేము ఇంత స్టాక్ చూపించి
నెక్స్ట్ డే అయిపోయిందంటే అసలు నువ్వు వారు నమ్మట్లేదు. అదేంటండి మీరు 1000 మీటర్స్ అని చెప్తున్నారు కానీ నెక్స్ట్ డే ఎలా అయిపోతుంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు వెబ్సైట్లో అయితే మీరే లైవ్ గా చూసుకుంటారు డిస్ప్లే పెట్టామండి, ఎందుకంటే ఎన్ని మీటర్స్ ఉంది ఇంకా ఇంకా ఎంత మీటర్స్ ఉందని మీకు తెలుస్తుంది మీరు పర్చేస్ చేసేటప్పుడు. సో దాన్ని బట్టి మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేసుకుంటే ఇది మీకు కూడా అర్థమవుతుంది త్వరగా పర్చేస్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఎట్ ఏ టైం మీరు అందరూ పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్ లో అనుకోండి 100 మెసేజ్ వస్తే మీ 100 ఫస్ట్ మెసేజ్ వాళ్ళు అయిపోయి 100 వాళ్ళు ఎన్ అయిపోయిందాక ఆగాలి. అదే ఇప్పుడు అనుకోండి 100 మెంబర్స్ ఎట్ ఏ టైం మా వెబ్సైట్ ఆన్ చేసుకోవచ్చు, అందరూ కొనుక్కోవచ్చు, ఎవరికి మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. మీరు రిప్లై చేయడానికి వెయిట్ చేసిన అవసరం లేదు, వీళ్ళు ఎప్పుడు రిప్లై ఇస్తున్నారో ఏంటో అవన్నీ అవసరం లేదని. ఇంకొక విషయం కూడా ఏంటంటే మనకి దీంట్లో వచ్చేసి రిటర్న్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఇన్ కేసు ఒకవేళ క్యాన్సిలేషన్ కూడా పెట్టామండి, ఎందుకంటే ఒకవేళ మీరు కొన్న ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనుకుంటే వితిన్ 24 అవర్స్ మీరు ఇప్పుడు ఆర్డర్ చేశారు, ఇప్పుడు వితిన్ 24 అవర్స్లో మీరు ఒకవేళ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ రిఫండ్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మాత్రం మనకి ఎందుకంటే క్యాన్సిల్ అవ్వదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 24 అవర్స్లో మాకు ప్రింట్అవుట్లు వస్తాయి. ప్రింట్అవుట్లు వచ్చాయంటే కటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి కటింగ్ స్టార్ట్ అయింది అనుకోండి ఆ ఫ్యాబ్రిక్ మాకు వేస్ట్ అయిపోతుంది. అందుకని వితిన్ 24 అవర్స్లో మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే మీకు రిఫండ్ వస్తుంది, లేదు మీరు మార్చుకోవచ్చు కూడా వితిన్ 24 అవర్స్లో. అది కొనుక్కున్నానంటే అది కాదని మీరు అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా పెడతాం. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలా మళ్ళీ మీకు ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చామండి, ఒకటి కస్టమర్ కేర్ నెంబర్ లాగా మీకు ఈ క్లియర్గా ఈ స్క్రీన్ కూడా మీకు పక్కన చూపిస్తాను, ఒక చిన్న ఏమంటారు దాన్ని డెమో లాగా పెడతాము ఎలా ఎలా అనేది. కస్టమర్ కేర్ నెంబర్ లాగా కూడా నెంబర్ ఇచ్చాము. సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దు. చేస్తే మీకు ఇమీడియట్గా మీకు ఏది ఉన్నా కూడా ప్రాబ్లం అక్కడ చేసేస్తామండి. ఇంకా ట్రాకెడ్ ఇష్యూ కూడా ఉండదండి, మనకంతా ఆన్లైన్లో ఇంటిగ్రేట్ చేసాము. సో మీరు మామూలుగా ఇప్పుడు మనం ఆన్లైన్ యాప్లలో కొనుక్కుంటే మీకు ఎలా వస్తాయో సేమ్ అలానే మీకు మామూలు ట్రాక్ చూసుకుంటారు కదా, మనం పర్చేజ్ చేసినప్పుడు ఆన్లైన్లో అలానే దీంట్లో ట్రాకింగ్ చూసుకోవచ్చు. మీకు నేను ప్రత్యేకంగా మీకు ఫోటో పెట్టాలి, మా ట్రాకింగ్ ఐడి ఇవ్వండి, ట్రాకింగ్ ఐడి ఇవ్వండి అని మమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండదు. మాకు కూడా కొరియర్ వాళ్ళ దగ్గర లేట్ అవ్వడం వల్ల మాకు ఈ టెన్షన్లు ఉండవండి. మీరు ఆటోమేటిక్గా మీకు మీ అడ్రస్ సింక్ అయిపోతుంది, మీకు ఆల్రెడీ అది అంతా షిప్పింగ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో మీ వర్క్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఏ టెన్షన్ లేకుండా మీ వీడియో అప్లోడ్ చేయగానే వెబ్సైట్లోకి వెళ్ళడం కొనుక్కోవడం అన్నీ ఒకే. మమ్మల్ని ఏమంటారు ఇంకా డిజైన్స్ ఫోటో పెట్టండి అంటే మాకేం పెట్టేంత పరిస్థితిలో కూడా మేము ఉండం. ఇప్పుడు అనుకోండి ఎట్ ఏ టైం మీరు ఓపికతో కూర్చొని 50 నుంచి 100 ప్రొడక్ట్లు ఏ ఉంటాయి అన్ని రెడీగా ఉంటాయి, స్టాక్ అంతా రెడీగా ఉంటుంది, రెడీ స్టాక్ అంతా ఫొటోస్ ఉంటాయి అక్కడక్కడే ఉంటాయి, ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఎలా అంటే అలా మేము దాంట్లో అన్ని కేటగరైజ్ చేసాం దాని ప్రకారంగా. ఇంకా ఈరోజు వచ్చేసి స్పెషల్ ఆఫర్ పెట్టామండి, అంటే ఫ్యాబ్రిక్లో యాక్చువల్గా అయితే ఇది 180 రూపీస్ పర్ మీటర్ మన దగ్గర, అది కూడా బయట అయితే ఇంకెక్కువే ఉంటుంది, 250 ఎబోనే ఉంటుంది. అలాంటిది 180 కాకుండా వెబ్సైట్లో 100 రూపీసే పెట్టాం. ఇంకా మనకి 10% ఆఫ్ ఉంది కదా న్యూ యూజర్కి, వాళ్ళకైతే ఇంకా 90 రూపీస్కే వస్తుందండి ఫస్ట్ పర్చేజ్ చేస్తే. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ గురించి కూడా నేను ఇప్పుడు డీటెయిల్స్ చెప్తాను, ఫ్యాబ్రిక్స్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకేం తెలియదు కాబట్టి నేను పక్కకి వెళ్ళిపోతాను. వెబ్సైట్ లాంచింగ్ ఆఫర్గా ఈరోజు ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది, మల్టీ కలర్ జార్జెట్ వచ్చేసి మనకి ఫాక్స్ జార్జెట్లో మొత్తం మల్టీ కలర్ ప్రింట్ ఇంకా గ్లిట్టర్ అవుట్లైన్స్ వచ్చాయండి, సూపర్గా ఉంది. ప్యాటర్న్ చూడండి ఇలా వస్తుంది, కొంచెం మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా వర్టికల్గా వస్తుంది. కలర్స్ అయితే మనకి ఎల్లో, స్కై బ్లూ, పింక్, గ్రీన్, పీచ్ కాంబినేషన్స్తో మొత్తం కూడా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా లైట్ వెయిట్గా ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి. ఫాక్స్ అది కూడా ప్యూర్ ఫాక్స్లో వస్తుంది. మనకి అవుట్లైన్స్ కూడా ఇక్కడ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా వచ్చింది కదా వర్టికల్గా, దానికి అవుట్లైన్ లాగా మాత్రం ఇలా గ్లిట్టర్ అయితే ఇచ్చాము. కలర్ఫుల్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది, చాలా తక్కువ బడ్జెట్ అండి. ఇంత తక్కువ బడ్జెట్లో మీకు మార్కెట్లో మాత్రం అస్సలు దొరకదు. నార్మల్గానే 180 అంటే తక్కువ. ఇది ఇంకా మనకి వెబ్సైట్లో వచ్చేసి 100 రూపీసే పెట్టాము. ఇది వచ్చేసి మనకి వెబ్సైట్లో 100 రూపీసే పెట్టామండి. మీరు వెబ్సైట్లో న్యూ పర్చేస్ చేసినట్లయితే ఏ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకున్నా ఫైనల్ బిల్ మీద మాత్రం 10% ఆఫ్ అయితే ఉంటుంది. ఈ ఒక్క ఫ్యాబ్రిక్ అనే కాదండి, మీకు ఏ ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకున్నా 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా లిమిట్ అయితే ఏం పెట్టలేదు. ఇంతవరకే, ఈ లిమిట్ వరకే అనేసి అయితే ఏం లేదండి. ఎంత పర్చేస్ చేసినా అలానే, తక్కువ పర్చేస్ చేసినా ఆఫర్ రాదా అంటే అలా ఏముండదు. మీరు 100 రూపీస్ యాడ్ చేసుకున్నా కూడా దానికి మీకు ఆఫర్ అయితే అప్లై అయిపోతుంది, లిమిట్ అయితే ఏమీ లేదు. ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్గా ఉందండి, ఎవరు మిస్ కావద్దు అనుకున్నాను. స్టాక్ కూడా చాలా ఉంది మనకి, ఈ స్టాకే కాకుండా కింద కూడా ఉందండి. పైకి మోసుకురాలేక ఇంకా కిందే పెట్టేశాము, ఇంకా మనకి చాలా స్టాక్ అయితే రెడీగానే ఉంది. దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ కూడా యాడ్ చేసాము. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి 100 రూపీస్కే ఉంటుందండి, చాలా రీజనబుల్. అసలు రీజనబుల్ కాదు, హోల్సేల్ ప్రైజెసే. హోల్సేల్ ప్రైజెస్లో కూడా మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే అస్సలు చూస్తుండరు, చూడరు కూడా. ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్గా శారీ లాగా యూజ్ చేయొచ్చు. మల్టిపుల్గా డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్,
కుర్తీస్ కుర్తాస్ నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ప్లీటెడ్ మోడల్లో శారీస్ కానివ్వండి, ఇప్పుడు ట్రెండీగా నడుస్తుంది కదా లాంగ్ ఫ్రాక్కి దుప్పట్టాని శారీ లాగా చేసుకుంటున్నాం కదా రెడీమేడ్లో, అలా కూడా చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా, లైట్ వెయిట్గా చాలా బాగుందండి. నేను చెప్పడమే కాదు, మీకు చూస్తే కూడా అర్థమవుతుంది. ఇలా మనకి రెగ్యులర్ పన్నాలోనే వచ్చిందండి. దీనికి మాత్రం కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా, అంటే మనకి యోక్పాట్కి యూజ్ చేయడానికి, లాంగ్ ఫ్రాక్ అనుకోండి కింద మొత్తం బాటమ్కి ఇది యూజ్ చేసి యోక్పాట్లో మాత్రం ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకి ఫాక్స్ జార్జెట్లోనే మొత్తం థ్రెడ్ వర్క్ ఇంకా సీక్వెన్స్ సెల్ఫ్ కలర్లోనే వస్తుందండి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో. పింక్ కలర్ ఇచ్చాం, మల్టీ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ ఇక్కడ నేను హైలైట్ చేశాను. కాంబినేషన్గా చాలా బాగా మ్యాచ్ అయింది. మనకి ఆనియన్ పింక్ లాగా వస్తుందండి, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, సూపర్గా ఉంటుంది కాంబో సెట్ చేసుకుంటే మాత్రం. చూడండి ఇదైతే ఫాక్స్ జార్జెట్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లైన్స్ ప్యాటర్న్ వస్తుంది. సీక్వెన్స్ కూడా చూడండి, లైట్ గోల్డ్ ఉంది కాబట్టి బాగుంటుంది, మరీ ఆడ్గా కాకుండా నార్మల్గా ఉంటుంది. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం కూడా. మీకు ఇది 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. పన్నా మాత్రం రెగ్యులర్ పన్నాలోనే ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ అండి, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సీక్వెన్స్తో. అలా అని గుచ్చుకోవడం అలా ఏముండదు, సీక్వెన్స్ చూడండి నార్మల్గా ఉంటుంది. పైకి లేవడం గుచ్చుకోవడం అలా ఏముండదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి రిఫరెన్స్ డ్రెస్ కూడా ఉందండి, ఆ రిఫరెన్స్ డ్రెస్ చూపిస్తాను, అలాగే వేసుకున్న తర్వాత ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను. సేమ్ నేను యాజ్టీస్గా యూట్యూబ్లో ఎలా వీడియోస్ చేస్తున్నానో అలా చేస్తాను, కాకపోతే మీరు వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా కాకుండా. ఇప్పుడు రిఫరెన్స్ డ్రెస్ వచ్చేసి నేను స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశాను, అది కూడా ప్లీటెడ్ మోడల్లో యాడ్ చేశానండి. కింద మంచి ఫ్లేయర్ వచ్చేలాగా ఎక్స్ట్రా ప్లీట్స్ ఇలా రావడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది, సూపర్గా ఉంది. చూడండి ఎంత బాగుందో, ఫ్లేయర్ ఎక్కువ ఇచ్చాను, అలాగే ప్లీట్స్ కూడా కింద ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల లుక్ బాగుంది. మొత్తం మల్టీ కలర్ కాబట్టి సూపర్గా ఉందండి. ఇలా జస్ట్ చూసిన దానికన్నా వేసుకొని మూమెంట్లో ఇంకా బాగుంది. లోపల క్యాన్ ఇచ్చాను, ఇంకా డబుల్ లైనింగ్, కాకపోతే దీనికి క్రేప్ లైనింగ్ యూజ్ చేశానండి. డైరెక్ట్గా కాటన్ కాకుండా మనకి ఇది లైట్ వెయిట్గా ఫాక్స్ జార్జెట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి క్రేప్ లైనింగ్ వస్తుంది, లోపల క్యానికన్, మళ్ళీ ఇంకా కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను. ఇలా మనకి లేయర్స్ రావడం వల్ల ఫ్లఫీగా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో, తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్ అయిపోతుందండి. దీన్ని ఇలానే కాకుండా నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ నేను రిఫరెన్స్ కోసం మాత్రం ఒక డ్రెస్ అయితే చూపిస్తున్నాను. లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ పిల్లలకి, పెద్దవాళ్ళకి శారీ లాగా కాంబో సెట్ చేసుకోవాలనుకున్నా కూడా, మదర్ అయితే శారీ లాగా, డ్రెస్ వేసుకునే వాళ్ళైతే డ్రెస్సెస్, కుర్తీస్, కుర్తాస్, లాంగ్ ఫ్రాక్స్ నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనికి కాంట్రాస్ట్ కలర్లు ఇందాక ఫ్యాబ్రిక్ చూపించాను కదా, దాంతో మాత్రం ఇలా బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను. కొంచెం డిజైనర్గా ఇలా స్ట్రిప్ మోడల్లో ఇచ్చి హాఫ్ షోల్డర్ అండి. స్లీవ్స్కి ఇది సేమ్ మనకి లెహెంగాకి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో పఫ్ స్లీవ్స్ ఇచ్చాను, ఇక్కడ బెల్ట్ లాగా ఇచ్చాను. బాగుంది, వేసుకున్న తర్వాత చాలా గ్రాండ్గా కలర్ఫుల్గా కూడా ఉంది. మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా హైలైట్ అవుతుంది. దీన్ని మనం యోక్పాట్కైనా తీసుకొని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజు మనం ఇది బ్లౌజ్ యూజ్ చేసి శారీ లాగా కూడా మల్టీ కలర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అండి, మంచి బడ్జెట్లో వస్తుంది. దీన్ని మీరు వెబ్సైట్లో పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కోడ్ కూడా ఇస్తాము, ఎలా పర్చేస్ చేయాలో తెలియదు కదా, సెర్చ్ చేయండి. జస్ట్ మీ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము, ఆ కోడ్ మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఎన్ని మీటర్స్ కావాలన్నా అన్ని మీటర్స్ యాడ్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి, కాకపోతే మీకు దొరకట్లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అనుకున్నప్పుడు ఈ కోడ్ మీరు సెర్చ్ చేశారనుకోండి, ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇంకా ఈరోజు వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి, దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వెబ్సైట్ ఈరోజు లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా కొంచెం స్పెషల్గా ఉండాలి, అలాగే మాకు ఫస్ట్ కస్టమర్ అనేది చాలా స్పెషల్ కదండి. యాక్చువల్ ఏంటంటే మాకు మేము అప్పుడు లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ కస్టమర్ కూడా అప్పుడు మేము మాకున్నంతలా ఒక గిఫ్ట్ లాగా పంపించామండి. సో అదే విధంగా ఇప్పుడు మా వెబ్సైట్ అంటే ఎవరికి దాదాపు ఏంటంటే సడన్ గా మేము వాట్సాప్ నుంచి వెబ్సైట్ అనగానే కొనాలని రూల్ లేదు, అలాంటిది మమ్మల్ని నమ్మి మా కోసం మా వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ పర్చేస్ చేశారు అంటే సో స్పెషలే కాబట్టి. సో ఎవరైతే మా ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది కదా, సో అది కూడా మీకు లైవ్లోనే మేము వీడియో కూడా పెడతాం ఆర్డర్ వచ్చేటప్పుడు, మేము ట్రై చేస్తాం అట్లా, అంటే ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ ఏమొచ్చింది మీకు చూపించడానికి. ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ పర్చేస్ చేస్తారో ఫస్ట్ కస్టమర్కి ఆర్డర్తో పాటు సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్ ఇస్తున్నామండి. ఇది ఆఫ్తులా సిల్వర్ కాయిన్ అండి. ఈ సిల్వర్ కాయిన్ వచ్చేసి మనకి ఆఫ్తులా ప్యూర్ ఉంటుంది. సో ఇది మనకు గిఫ్ట్గా వస్తుందండి ఫ్యాబ్రిక్తో పాటు. దానికి కూడా ఏం మీకు మినిమం పర్చేజ్ ఉండదండి, కూపన్ కానీ అలాంటిది ఏమీ ఉండదు. మీకు ఈ ఫ్యాబ్రిక్ పర్చేజ్ చేస్తే అదే 90 రూపీస్కి వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా మనకి కాయిన్ కూడా వస్తుందండి ఫస్ట్ పర్చేస్ చేసిన మా కస్టమర్కి, ఫస్ట్ కస్టమర్కి. ఈ కాయిన్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా కూపన్స్ కానీ మీరు ఇంకా మినిమం పర్చేస్ కానీ అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు.
జస్ట్ మేము వీడియో పెట్టగానే మీకు అప్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ మా వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయండి. దానికి ఎవరికైతే మా ఫస్ట్ ఆర్డర్ ఏ కస్టమర్ మా ఫస్ట్ ఆర్డర్ వస్తుందో మాకు ఆ కస్టమర్కి, సో మనం ఈ ఆఫ్తుల వెండికాయని గిఫ్ట్గా పంపిస్తామండి, ఫ్యాబ్రిక్తో పాటు గిఫ్ట్గా వస్తుంది. సో ఇదంతా కూడా జస్ట్ ఏంటంటే మా కస్టమర్కి మేము ఇచ్చే మేము చూపించే ప్రేమ అండి. ఎందుకంటే మేము ఉన్న అంత కస్టమర్కి అయితే చేయలేము, సో మాకున్నంతలో మేము స్టార్టింగ్లో కాబట్టి మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి మా ఫస్ట్ కస్టమర్కి మాత్రం గిఫ్ట్ వస్తుంది. అలానే ఇంకొక విషయం కూడా అంటే ఇది దీంతో పాటు ఇంకొక 1 మంత్లో కూడా ఇంకొక శుభవార్త మా దగ్గర నుంచి ఏంటంటే చాలా మంది నియర్ బై ప్లేసెస్లో వాళ్ళు ఆన్లైన్ అండి మేము చూసుకోవాలి అన్ని చూడాలి మేము మాకు ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వట్లేదు మేము మీ స్టోర్కి వస్తాము మీ స్టోర్ ఉండండి స్టోర్ ఉంటే బాగుండని మల్టిపుల్గా తీసుకుంటాము. ఎందుకంటే మేము వీడియోలో ఒక్కొక్క ఫ్యాబ్రికే చూపిస్తాం కదా, కానీ కొంతమంది ఫంక్షన్స్కి కానివ్వండి పెళ్ళిళ్ళకి ఇలా బల్క్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఒకేసారి ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసుకోవాలనుకుంటే ఒక దగ్గర ఉండి మ్యాచింగ్ కానివ్వండి అలా చూసుకునే వాళ్ళకి వచ్చి తీసుకుంటేనే బాగుంటుంది అనేసి చాలామంది ఎప్పటించో రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే మా దగ్గర కూడా పెట్టుబడి ఉండాలి, ఇంకా మేము స్టెప్ బై స్టెప్గా పైకి వస్తున్నాం కాబట్టి సడన్గా అన్నీ చేయలేము కాబట్టి ఇంకా నెక్స్ట్ స్టోర్ కూడా రెడీ చేస్తున్నాము. కంబైన్గా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు మేము అయితే వాట్సాప్లో ఫొటోస్ పంపించడం అయినా అసలు పాసిబుల్ కాదు మాకు కాబట్టి వెబ్సైట్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు. లాంగ్లో ఉన్న అయితే స్టోర్కి రాలేదు కానీ లాంగ్లో ఉన్న వాళ్ళతో వెబ్సైట్లో చూస్తే మీకు అన్ని కనపడతాయి, అన్ని దేనికి దానికి పర్చేస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అంటే బ్లౌజ్, దుపట్టా అంటే దుపట్టా, ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్, శారీ అంటే శారీ, ఎలా అంటే అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గరలో ఉన్న వాళ్ళు రావాలి అని చాలామంది అంటున్నారు కాబట్టి మేము స్టోర్ కూడా రెడీ చేస్తున్నామండి. ఆ స్టోర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో రెడీ అయిపోతుంది స్టోర్ మొత్తం. స్టోర్ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నాము, అక్కడ కూడా మీకు కొత్త ఎక్స్పీరియన్సే చూపిస్తామండి. అంటే మా దగ్గరకు వచ్చినందుకు అన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా ఇలా షాప్కి రావాలి, కవర్ తీసుకొని వెళ్ళాలి, అంతే తప్ప మీరు అక్కడికి వచ్చి తల పట్టుకోవద్దు. దేనికి ఏది మ్యాచ్ చేసుకోవాలి, దీనికి ఏం కావాలి, దానికి ఏం కావాలి, ఇది లంగా ఫ్యాబ్రిక్ కొనుక్కున్నాను, నెక్స్ట్ బ్లౌజ్కి ఎక్కడ వెతకాలి, దుపటా ఎక్కడ వెతకాలి, వేరే షాప్కి పోవాలా, ఇలా కాదు. ఒక్కసారి సిఎన్డియూ ఫ్యాబ్రిక్స్ స్టోర్కి మీరు ఎంట్రీ అయ్యారంటే కవర్తోనే బయటకు వెళ్ళాలి, మీకు క్వశ్చన్ ఏమి ఉండదు. మీ ఆలోచన మొత్తం మేమే ఆలోచిస్తాము, అవన్నీ మీకు డిస్ప్లేలో ఉంటాయి, జస్ట్ మీరు వచ్చి పిక్ చేసుకోవడం, డబుల్ కట్టుకోవడం, తీసుకెళ్ళిపోవడం, ఇది మాత్రమే ఉండేలాగా ప్లాన్ చేస్తున్నామండి. అలాగే స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కుక్కట్పల్లి గాజుల రామారాం అండి. అది కూడా నేను రీల్లో పెట్టాను కదా స్టోర్ రెడీ కాబోతుందని, చాలామంది అడుగుతున్నారు ఎక్కడ పెడుతున్నారు మేడం మీ అడ్రస్ చెప్పండి అనేసి చాలామంది అడుగుతున్నారు, అందుకే ఇంకా ఇక్కడ చెప్పేస్తున్నానండి ఇక్కడ లొకేషన్ అనేసి. సో ఇక్కడ గాజుల రామారాంలోనే ఉంటుంది, ఇక్కడ మేము ఇక్కడే స్టార్ట్ చేసాం కాబట్టి మా హౌస్ పక్కన దగ్గరలో చూసుకోవాలి, మేము కూడా వెళ్ళి రావడానికి ఈజీగా ఉండాలి. కానీ మీ ఫస్ట్ నుంచి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇక్కడే ఉండాలి. చాలామంది అంటున్నారు అక్కడ పెడుతున్నారు ఇక్కడ పెడుతున్నారు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి, కానీ మేము ఎక్కడైతే మాకు మీ ఫస్ట్కి వెళ్ళి సక్సెస్ అయ్యాము అక్కడనే ఉండాలని మేము డిసైడ్ అయ్యాం కాబట్టి ఇదే ప్లేస్ మెయిన్ బ్రాంచ్ అయితే ఇక్కడే ఉండాలి. మెయిన్ బ్రాంచ్ ఇక్కడే ఉంటుందండి, ఇది ఫస్ట్ బ్రాంచ్ అనుకోండి, మెయిన్ బ్రాంచ్ అని అనుకోండి, సిఎన్డి ఫ్యాబ్రిక్స్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే మా విజన్ అయితే అలా ఉందండి, అది దేవుడి హెల్ప్ ఉండాలి, మీ అందరి ఆశీస్సులు ఉండాలి, అలా ఉంటేనే మాది ఇంకా మేము ముందుకెళ్ళడానికి ఉంటుంది. మీ సపోర్ట్, అందుకే మాకు సపోర్ట్ చాలా కావాలి. వెబ్సైట్ని కూడా అలానే ఆదరించండి, నెక్స్ట్ మా స్టోర్ వచ్చిన తర్వాత కూడా మీరు అలానే మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఇంకా వెబ్సైట్ అయితే మీకు లైవ్ అయిపోయిందండి, మీరు పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కొంతమందికి వెబ్సైట్ ఐడియా, అందరికైతే ఐడియా ఉంది 99% తెలుసు, కొంతమందికి ఇంకా ఐడియా లేకుండా వచ్చు కాబట్టి వాళ్ళకు ఎలా ఉంటుంది మా వెబ్సైట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో కాబట్టి మీకు స్క్రీన్ మీద మేము యాడ్ చేస్తాం ఏంటంటే ఎలా మన వెబ్సైట్లోకి ఎలా ఎంట్రీ అవ్వాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, షిప్పింగ్ ఎలా పడుతుంది, అడ్రస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా జస్ట్ ఒక మీకు ఒక చిన్న డెమో లాగా వీడియో కూడా పైన యాడ్ చేస్తామండి. సో మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇంతతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నామండి. ఆల్మోస్ట్ పెద్ద వీడియో అయింది, కాకపోతే ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అండి, అందుకని ఇద్దరం కలిసి చెప్పాము. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఇంకా ఎవరైనా పర్చేస్ చేయాలి, ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కాదు, cndu.in www.cndu.in అండి మా వెబ్సైట్. చూసారు కదా అండి డిస్టర్బెన్స్ వస్తుంది కదా సౌండ్, ఈ సౌండ్ అంతా మా స్టోర్ పని కింద అవుతుంది, మేము పైన వీడియోస్ చేస్తున్నాము. సో ఇది పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం www.cndu.in అండి, మళ్ళీ చెప్తున్నాను www.cndu.in. స్క్రీన్ పైన కూడా నేను మన వెబ్సైట్ని పెట్టే ఉంచుతానండి మీకు ఈజీగా ఉండడానికి, స్క్రీన్ మీద కూడా cndu.in అని ఇస్తాము కాబట్టి ప్లీజ్ అని చెప్తున్నాము. మళ్ళీ కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. సో మీరు ఒకవేళ వాట్సాప్ మెసేజ్ ఒకవేళ తెలియక ఎవరైనా చేసినా కూడా మేము మళ్ళీ మిమ్మల్ని వెబ్సైట్కి పంపిస్తాము. సో వాట్సాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాము, వాట్సాప్లో మీరు ఒకవేళ ఆర్డర్ తీసుకోమన్నా 10 రూపాయలు ఎక్కువ కట్టాలి అవసరమా, అందులో తీసుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. షిప్పింగ్ కూడా మీకు దాంట్లో మా డైరెక్ట్ షిప్పింగ్కి వెబ్సైట్ షిప్పింగ్కి తేడా ఉంటుంది, చాలా తక్కువ షిప్పింగ్ రేట్లలో మీకు వెబ్సైట్లో ఉంది. సో కాబట్టి వెబ్సైట్లోనే కొనుక్కోండి, మీకు అన్ని రకాలుగా ఈజీ ఉంటుంది, ఈజీ పర్చేస్ చేయడం, తక్కువ షిప్పింగ్, ఫ్రీ షిప్పింగ్ ప్లస్ 10% డిస్కౌంట్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఒకేసారి పర్చేస్ చేసిన వాళ్ళకి వెండి కాయిన్ కూడా, మళ్ళీ వెండి కాయిన్ కూడా బోనస్.
అలాగే డిస్క్రిప్షన్లో అయితే మేము వెబ్సైట్ లింక్ కూడా ఇస్తామండి. మీకు వెతికి అలా చూడడం రాకపోయినా సరే ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన దాంట్లో పర్చేస్ చేయాలనుకుంటే గూగుల్లో మీరు cndu.in అని సెర్చ్ చేయండి, లేదా కింద యూఆర్ఎల్లో www.cndu.in అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది మనకి. ఫస్ట్ ఇక్కడ కింద cndu.in ఉన్నది కదండి, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అకౌంట్ ఆప్షన్లోకి వెళ్తే లాగిన్ రిజిస్టర్ ఉంటుంది, రిజిస్టర్ ప్రెస్ చేసుకోండి. అక్కడ రిజిస్టర్ దగ్గర మీ నేము, మీ మెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఒక పాస్వర్డ్, మరి మీ ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీ ఉండాలి. ఫోన్ నెంబర్, నేము, మెయిల్ ఐడి ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అయిపోతుంది. వన్స్ రిజిస్టర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు స్టోర్ ఉంటుంది కింద, స్టోర్ అనే ఆప్షన్ ఉంది కదండి, అక్కడ క్లిక్ చేస్తే మీకు మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనపడతాయి. చూడండి, దాంట్లో నేను ఈరోజు ఫ్యాబ్రిక్ క్లిక్ చేసుకున్నానండి, మల్టీ కలర్ జార్జెట్. సో ఇదా దీనికి టూ వేరియేషన్స్ ఉంటాయి, మీకు బ్లౌజ్ సపరేట్గాను అది సపరేట్గా ఉంటాయి. దాంట్లో నేను లెహంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 1 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్ అన్నీ కూడా ఇలా మీకు ఏది క్లిక్ చేసుకున్నా అక్కడ వాల్యూస్ అనేది మీకు మారుతూనే ఉంటాయి, దాన్ని బట్టి రేట్ యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు మల్టిపుల్గా చేసిన కొద్ది అలా మీటర్స్ యాడ్ అవుతూ ఉంటాయండి. సో ఇప్పుడు నేను అది కార్ట్లో యాడ్ చేసుకున్నాను, 5 మీటర్స్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ వ్యూ కార్ట్ ఆప్షన్ ఉంది కదా, అదొకటి క్లిక్ చేస్తే మీకు కార్ట్ ఓపెన్ అవుతుందండి. చూడండి, నేను 2 టైమ్స్ యాడ్ చేశాను, నేను 5x10 మీటర్స్ యాడ్ అయింది. సో నేను ఫస్ట్ రిజిస్టర్ చేస్తున్నాను కదా, CNDU 10 ఈ కూపన్ అప్లై చేశాను. సో నాకు 10% డిస్కౌంట్ అయింది. చూడండి కింద, చూడండి ఇప్పుడు మనకు 900 రూపీస్ అయిందండి. సో ఇలా 900 రూపీస్ అయింది. ఇక్కడ మన ప్రొసీడ్ టు చెక్అవుట్ అయినప్పుడు మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, అంటే మీ అడ్రస్ అవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత కింద ప్లేస్ ఆర్డర్ అని చెప్పేసి వస్తుందండి. ఒకసారి అక్కడ క్లిక్ చేసి మీరు పేమెంట్ అవన్నీ కంప్లీట్ చేసుకుంటే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుందండి.